విజయనగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పార్కులోని సోమవారం తహసీల్దార్ కార్యాలయం దగ్గర బీజేపీ జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై నిరసన దీక్షలో బీజేపీ జడ్చర్ల నియోజకవర్గ నాయకురాలు ఆర్ బాలత్రిపుర సుందరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బాలత్రిపుర సుందరి మాట్లాడుతూ, తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టి తన ఇంటికే 5 ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పుత్రరత్నాలకు బంధువులకు ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేశారు. ప్రభుత్వ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువతీ యువకుల జీవితాలను ఆగం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు, జడ్చర్ల నియోజకవర్గ, వివిధ మండలాల బీజేపీ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఎస్సీ పేపర్ లీకేజ్ సందర్భంగా చాలామంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఉద్దేశించి రాష్ట్ర పార్టీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ గారు ఆదేశాల మేరకు ఈ మహాధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లన్నీ కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులన్నీ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి పోయినాయి, నియామకాలు మాత్రం 100% అమ్ముకున్నారు. ఈ నిరుద్యోగం వృద్ధి అన్నది ఎప్పటి నుంచి ఇస్తామని ప్రామిస్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు వరకు దాన్ని ఊసెత్తిన దాఖలాలు లేవు. ఏ అసెంబ్లీ సమావేశాల్లో కానీ, ఏ మీటింగ్లలో కానీ ఎంతసేపు మోడీ గారిని తిట్టడం, బీజేపీ నాయకుల్ని తిట్టడం, వాడు అట్లన్నాడు, వీడు అట్లన్నాడు, ఆమె అట్లన్నది, ఈమె అట్లన్నది అనడం తప్ప ఏమి, ఏ వర్గం వాళ్ళకి కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఏది ఏ న్యాయం జరగలేదని ఒక్కసారి జనాలు కూడా ఆలోచించాలి. చిన్నపిల్లల్ని ఈరోజు ఆడపిల్లల్ని స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నారు. ఇంతకుముందు ఆడపిల్లల్ని చదివించాలి, ఆడపిల్లల్ని మంచిగా